ఈ వృషభ రాశి వాళ్ళ విషయంలో వీళ్ళకి తెలివితేటలు బాగా ప్రదర్శించే అవకాశం వస్తుంది. సమయం దొరికినప్పుడల్లా కూడా మంచి మంచి ప్లానింగ్ చేస్తూ ఉంటారు, ఈ ప్లాన్లు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు, ధైర్యయుక్తమైన బుద్ధిని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రదర్శిస్తూ ఉంటారు. యాక్చువల్లీ వ్యయరాహువు అధైర్యానికి గురి చేయాలి. రవి వ్యయంలోనూ జన్మలను సంచారం చేస్తాడు ఈ మాసం అంతా కూడా, ఆయన కూడా అటువంటి ఇబ్బందులు ఇవ్వాలి. అయినా లాభంలో గురు శుక్రులు ఉన్నారు కదా, వాళ్ళు బాగా అనుకూలిస్తారు. కుజుడు కూడా ఈ నెలంతా బాగా అనుకూలిస్తున్నాడు, శని అనుకూలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో మీకు దైనందిన కార్యక్రమాలని కూడా చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా కానీ బాగా గుర్తవుతాయి. చివరి వారంలో దూర ప్రాంత ప్రయాణాలు ఏమి పెట్టుకోవద్దు. అలాగే కొన్నిసార్లు మీరు అధైర్యం వచ్చినా కానీ ఈ లాభ గురు శుక్రులకు సంచార ప్రభావంగా 23వ తేదీ వరకు కూడా తెలివితేటలతో సమస్యలను సరి చేసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. భోజన వసతి, రోజువారీ కార్యక్రమాలు అంటే దైనందిన కార్యక్రమాలు, డైలీ ప్రోగ్రామ్స్, డైలీ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. మరి మిత భాషణ, ఓర్పు, నేర్పు, స్నేహం ప్రదర్శించి కార్యక్రమాలన్నింటి కూడా విజయవంతంగా మార్చుకుంటూ ఉంటారు. అధికారుల యొక్క అండదండలు బాగుంటాయి. గురువులను, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటారు. కుటుంబ ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటూ ఉంటారు. పెద్దలకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థిక వెసులుబాటు మరియు రుణ సౌకర్యాలు ఈ వారం, ఈ నెల రోజులు కూడా అంటే 22 మే అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఖర్చులు నియంత్రించుకోవడం వంటివి చేయగలుగుతారు. అలాగే అన్ని కోణాల్లోనూ కూడా ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాకచక్యంగా సంచరించి లబ్ధిని పొందే అవకాశం వస్తుంది. అధికారులతో ప్రారంభంలో ఒత్తిడి వచ్చే అవకాశం వస్తుంది, కానీ దాన్ని తెలివిగా మార్చుకుంటారు. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు కావాలి అనుకునేటువంటి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ నెలంతా కూడా మీరు గట్టిగా కృషి చేస్తే మీరు అనుకూలమైనటువంటి స్థానాన్ని చేరుకునే అవకాశం వస్తుంది. చివరి వారం మాత్రం కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. జన్మంలో రవి, వ్యయంలో రాహు, వ్యయంలో శుక్రుడు, వీళ్ళు కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో అన్యోన్యాన్ని తగ్గించే అవకాశం వస్తుంది. ఇక ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు మంచి ఫలితాలని పొందేందుకు వీలుగా చాలా తెలివితేటలు ప్రదర్శిస్తారు. షేర్ వ్యాపారులు 23వ తేదీ వరకు కూడా యథేచ్ఛగా వ్యాపారం చేసుకుని బాగా సమస్యలని సరిచేసుకునే అవకాశం వస్తుంది. ఫైనాన్స్ వ్యాపారులు కూడా 23వ తేదీ వరకు ఉన్నటువంటి వ్యవహారాల్లో సమస్యలను పరిష్కరించుకోవడంలో కృతకృత్యులు అవుతారు. ఆరోగ్య విషయంలో పెద్ద స్థాయి ఇబ్బందులు ఏముండవు. విదేశీ నివాస రుణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా బాగా శోధిస్తే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ నెల రోజులు కూడా చాలా అనుకూలమైనటువంటి సంచారంగానే గ్రహస్థితి కనబడుతూ ఉంది. ఎటువంటి ఇబ్బందులు అయినా సరే తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ చివరి వారంలో మీరు శుక్రుడు వ్యయంలోకి వస్తున్నాడు కాబట్టి వాహనాల విషయంలో జాగ్రత్త పడాలి చివరి వారం అంతా కూడా. అలాగే చివరి వారంలో మీరు అవకాశం ఉంటే కనుక మరి శుక్రుడు జపం చేయించుకోవడం మంచిది. మాసారంభంలో కూడా ఒకసారి రవికి దానం జపం చేయించుకోవడం మూలంగా మంచి ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయం రోజు పారాయణ చేసుకుంటూ ఉంటే మీకు ఈ నెల రోజులు కూడా సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్లే అవకాశాలు బాగా వస్తాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.